హలో 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 నమస్తే చెప్పండి మేడం చెప్పండి చెప్పండి సార్ మేడం నమస్కారం మేడం నమస్తే సార్ చెప్పండి మేడం కొద్దిగా చిగుర్లు కొద్దిగా చిగుర్లు కొద్దిగా పోయినాయి మేడం మళ్ళీ వస్తాయేమో కొద్దిగా సంభాషణ వేయడం వల్ల చిగుర్లు పోయినాయి ఓకే అవు మళ్ళీ ఇప్పుడు మానేసినాం కొద్దిగా మళ్ళీ ఏమైనా వస్తాయి మేడం చిగుర్లు అంటే కట్ అయిపోయి పాడైపోయిన చిగుర్లని మళ్ళీ రీప్లాంట్ చేయడం అనేది కష్టం అండి. కాకపోతే ఇంకా ఫర్దర్ డామేజ్ అవ్వకుండా ఒక కేర్ తీసుకోవచ్చు, ఆపేయవచ్చు ఇక్కడతో ఆ డామేజ్ ని. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్ మీ టీత్ లాస్ అవ్వకుండా, మీ ఒరిజినల్ పళ్ళు పోకుండా మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవచ్చు. అంతవరకు అయితే నేను డెఫినెట్ గా ఎష్యూర్ ఇవ్వగలను. కానీ ఆ తంబాకు అనే అలవాటు డెఫినెట్ గా మంచిది కాదండి. అది ఇప్పుడు చిగుళ్లు పోవడం పళ్ళు పోవడం వరకే అయితే మనం ఆర్టిఫిషియల్ గా కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు, కానీ హెల్త్ పోయినా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయితే మటుకు జీవితంలో హెల్త్ అనేది తెచ్చుకోలేం. సో నా జస్ట్ సజెషన్ ఏంటంటే మాక్సిమం మానేయడానికి ట్రై చేయండి. మీరు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. బెంగళూరులో మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, బలందూర్, బసవనగుడి, మల్లేశ్వరంలో. మీరు ఏదో ఒక బ్రాంచ్ కిలో ఒకసారి చెకప్ చేయించుకోండి. ఇప్పుడు చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ నేను ఇంతవరకు చెప్పినట్టు చాలా ఈజీగా పళ్లతో పాటు చిగుళ్లను కూడా క్లీన్ చేయొచ్చు. మీరు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజెస్ లో గనక మీకు ఇన్ఫెక్షన్ ఉంటే సింపుల్ లేజర్ కిరణాలు, లేజర్స్ తోని అది ఇన్ఫెక్షన్ తీసేసి మిమ్మల్ని హెల్దీగా చేయొచ్చు. అలా చేయడం వల్ల మీ నోట్లో ఉండే హెల్దీ టీత్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. జీవితకాలం పెరిగి చాలా సంవత్సరాలు పళ్ళు కదిలిపోకుండా ఉంటాయి. లేదు ఇంకొంచెం అడ్వాన్స్డ్ కేసు బాగా డామేజ్ అయితే మటుకు ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. అది చేయించుకుంటే కూడా పళ్ళ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. ఏదో ఒక బ్రాంచ్ ని విజిట్ చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎవరికైనా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా, మా హెల్ప్ కావాలన్నా, మేము చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. అది మా 52 బ్రాంచెస్ ని కనెక్ట్ చేస్తుంది. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మీ ప్రాబ్లం ఎలాంటిదైనా, ఎంత కాంప్లికేటెడ్ అయినా, ఇటు కాస్మెటిక్ అందానికి సంబంధించిందన్నా, అలాగే హెల్త్ కి సంబంధించిందా చాలా ఈజీగా సాల్వ్ చేసే టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. మా హెల్ప్ కావాలనుకునే వాళ్ళు మటుకు డెఫినెట్ గా కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. స్మైల్ డిజైనింగ్ అసలు ఎవరికి అవసరం, దీంట్లో ఏ అంశాలు ఉంటాయంటారు? యా, స్మైల్ డిజైనింగ్ అనేది చాలా వరకు అండి, ఒక ఏజ్ వరకు ఒక సెక్టార్ కి చాలా బ్యూటిఫుల్ స్మైల్ ఉంటుంది. చాలా అందంగా పళ్ళు పేర్చినట్టు ఉంటాయి, తెల్లగా మెరుస్తూ ఉంటాయి. కానీ ఆడవాళ్ళలో 35 సంవత్సరాలు దాటిన తర్వాత, మగవాళ్ళల్లో 40 ఇయర్స్ దాటిన తర్వాత సే సమ్ హ్యాబిట్స్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, పాన్ కావచ్చు, ఒక్కపడి కావచ్చు, ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ వల్ల పళ్ళల్లో చాలా వరకు తేడాలు వస్తాయి. ఎప్పుడైతే మన పళ్ళు వరుస ఎస్పెషల్లీ నవ్వితే కనిపించే పళ్ళు లో తేడా వచ్చిందో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతుంటాయి, ఒక పాయింట్. రెండో పాయింట్, మనం ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగా కనపడతాం. ఈ రెండు ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు ఏవైనా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సపోజ్ పళ్ళు ఎత్తు పెరుగుతున్నాయి అనుకోండి, వాటిని వెనక్కి పంపించవచ్చు. పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తుంటే వాటిని క్లోజ్ చేయొచ్చు. పళ్ళు పసుపు పచ్చిగా మారిపోతున్నాయి, బ్రౌన్ కలర్ లో మారిపోతున్నాయి, వాటి చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా వాటిని తెల్లగా మెరిపించవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్. కొంతమంది యాక్సిడెంట్స్ అవుతాయి, సడన్ గా అవుతాయి, వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఏమైతే పళ్ళు సగానికి విరిగిపోతాయి, పళ్ళు మొత్తం ఊడిపోతాయి, పళ్ళు రంగు మారిపోతాయి. వీళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మళ్ళీ తిరిగి యథావిధిగా వాళ్ళు చిన్నప్పుడు ఎంత అందంగా నవ్వేవారో అలాగ ఆల్టర్ చేసి మంచి చిరునవ్వుని ఇవ్వచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే పుట్టుకతో లోపాలు ఉంటాయి, ఫ్లోరోసిస్, వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల నోట్లో పళ్ళన్నీ కూడా పసుపచ్చిగానే ఫామ్ అవుతాయి. వాళ్ళకి ఒక పళ్ళు కూడా తెల్లగా ఉండదు. కొంతమంది పళ్ళు పెచ్చులు పెచ్చులుగా విరిగిపోతుంటాయి, కొంతమందికి పళ్ళు మెత్తగా ఉంటాయి. అంటే ఏవి కొరికినా కూడా అవి పగిలిపోతున్నట్టు అయిపోతాయి. వీళ్ళందరికీ కూడా చక్కటి స్మైల్ డిజైనింగ్ ద్వారా తొడుగులు వేసి పళ్ళ హెల్త్ ని సెక్యూర్ చేయడమే కాకుండా వాళ్ళ చక్కటి చిరునవ్వుని, అందమైన పళ్ళు వరుసని కూడా ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో స్మైల్ డిజైనింగ్ ని ఆప్ చేసుకోవడం తప్పలేదు. ఎవరికైనా అందంగా కనిపించాలని ఇంట్రెస్ట్ ఉండే, లేదా పళ్ళు వరుస పాడైపోతుంది అనే భయం ఉన్నా చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అసలే లేదు. 60 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా ఈ స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అలాగే ఆడ మగ అని వేరియేషన్ కూడా లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుళ్ల సమస్యలు సాధారణంగా ఎలా ఉంటాయి, వాటికి ఎలాంటి తేలికైన పరిష్కార మార్గాలు ఉన్నాయి, అండ్ స్మైల్ డిజైనింగ్ గానీ డెంటల్ ఇంప్లాంట్స్, కృత్రిమ దంతాలు, వీటిలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, అసలు వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.